తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయ పర్యటనలో చాలా ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. అయితే కొండపై ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి తిరిగి వెళ్తున్న యాదాద్రి ఘాట్ రోడ్లోని రెండో మలుపు వద్ద కోతుల గుంపు కేసీఆర్ కాన్వాయ్కు అడ్డు వచ్చిందండి. అయితే అక్కడ కేసీఆర్ గారు ఆ వాహనాన్ని రోడ్డుపైనే ఆపి కిందకి దిగారు. కోతులకు సీఎం స్వయంగా అరటిపండ్లు అందించి వాటికి ఆకలిని తీర్చారు. మీరు చూస్తున్న ఈ ఫోటో కూడా దానికి సంబంధించిందే. అయితే కరోనా పరిస్థితుల వల్ల భక్తుల రాకలు పూర్తిగా తగ్గిపోవడం వల్ల వాటికి ఆ చక్కని అరటిపండ్లు అందించి వాటి ఆకలిని తీర్చారు. దీంతో ఆకలితో అలమటిస్తున్న వానరులకు సీఎం కేసీఆర్ నిజంగా అరటిపండ్లు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకు మునుపు సీఎం కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ఆలయం చేరుకోగా ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం యాదాద్రి నరసింహస్వామి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. అయితే ఇక్కడ వానరుల విషయంలో అంటే కోతుల విషయంలో అందరూ కూడా వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే సీఎం కాన్వాయ్ అంటే చాలా పెద్దగా ఉంటుందండి. చిన్న కోతుల కోసం ఏకంగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి దిగి అరటి పళ్ళు అందించి ఆ మూగజీవుల ఆకలిని తీర్చడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకని అంటే మూగజీవులంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం ఉంటుంది. అందుకనే కేసీఆర్ ఈ రకంగా చేయడం అందరినీ కూడా ఆనందపరిచింది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం ఉండకండి.